మహిమగల మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభ, లోకరక్షకుడమైన మా తండ్రి, నిన్ను స్తుతించి కీర్తించే భాగ్యమును మా అందరికీ ప్రసాదించి మమ్మల్ని మీ స్వజనముగా చేసుకున్నందుకై వేలాది వేల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభ, భారతదేశంలో ఎన్నో చట్టాలు మారుతూ ఉన్నాయి. ఒక జనం, ఈ దేశం మాది, మేము హిందువులం, హిందుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి, జనం మధ్యన నీ సువార్త ప్రకటించుటకు దేవ, మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు, నమ్మదగిన తండ్రి విప్రభ. మీరు చాలిన వారు, మా జీవితములకు సరిపోయిన వారు. ఏమిచ్చి మీ రుణమును మేము తీర్చుకోగలము తండ్రి? అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవ, మా ప్రాంతాన్ని కనికరించండి, మా ప్రాంత ప్రజలను కనికరించండి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించండి. మీ సువార్త వేగముగా ప్రజల మధ్యకు వెళ్ళటానికి మీరు కృపద ఇచ్చేయండి స్వామి. మీరే మహిమ పొందుకొనండి. సమస్త ఘనత మహిమలు ప్రభావములు మీకే తండ్రి. మా ప్రభ, మీరే మహిమ పొందుకొనమని మా అందరి కొరకు రానయ్యున్న క్రీస్తు యేసు ప్రశస్త నామమున ప్రార్థనలు చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. జనవరి మాసం 12వ తారీఖు 2023 గురువారం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 44వ వచనం. ప్రియులారా, దావీదు నాబాలును పెళ్లి చేసుకున్నాడు. తరువాత బైబిల్ సెలవిస్తుంది. 43వ వచనములో దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకుని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. ప్రియులారా, అబీగయీలు భార్యగా, తరువాత అహీనోయము అనున్నటువంటి ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. అహీనోయము అనే మాటకు కృపకు సోదరి అని అర్థం. ప్రియులారా, గమనించాలి, దావీదు భార్య ఆమె అబీగయీలు. సంతోషానికి కారణం ఆమె, ఆనందమునకు కారణం కూడా ఆమె. ఇప్పుడు అహీనోయము అనే బిడ్డ కృపకు సోదరి అనని, ఎంత గొప్ప మాట! అనగా ఆ బిడ్డ కృప పొందినదై ఉండాలి. ప్రియులారా, ఈరోజున ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్న మాట, మొదట అబీగయీలును చెప్పినప్పుడు యేసుప్రభుల వారిని గూర్చి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఒక్కసారి గమనించండి, ప్రభు పిల్లలైన మనము కృపకు సహోదరులుగా ఉంటే యేసుప్రభుల వారి భార్యలుగా మనం ఉండటానికి ప్రభుల వారు కృప దయచేస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది. నోవహు భక్తుడు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు అయ్యాడు. కృప పొందిన నోవహు సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టికి ఆయన నీతిమంతుడుగా కనిపించాడు. ఆ తరములో అందరూ జలము చేత నాశనమైపోయారు, కానీ నోవహు ఒక్కడే నిలబడ్డాడు. కృప అనునటువంటిది మనల్ని నీతిమంతుల్నిగా చేసి నాశనము నుండి తప్పించగలదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కసారి మనము ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుంటే ఆ వాక్యంలో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. 6వ అధ్యాయం. అయితే నోవహు
యహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను, యహోవా వంశావళి ఇదే అని చెప్తాడు. కాబట్టి దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము ఆయన కృపను సంపాదించుకొనటానికి సిద్ధపడి ఉండాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, చూడండి, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత రక్షించితివని. నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. 15:13 చెప్పబడిన మాట, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, ఆయన కృపచేత వారిని విమోచించాడు, ఆయన కృపచేత వారిని తోడుకొని పోయాడు, ఆయన బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించాడు. దేవుని కృపతో విమోచించి కృపతో విమోచింపబడిన ప్రజల్ని తోడుకొని పోయి ఆయన బలముతో పరిశుద్ధాలయములోనికి నడిపిస్తాడని వాక్యము సెలవిస్తుంది. కృప ప్రతి వారికి అవసరం. ఆయన కృప లేకపోతే మనకు విమోచన లేదు. ఆయన కృప లేకపోతే మనల్ని ఆయన లోకంలోనికి ఆయన వద్దకు తోడుకొని పోవారు లేరు. ఆయన కృప లేకపోతే ఆయన బలము చేత పరిశుద్ధ ఆలయములోకి నడిపించేవారు కూడా లేరు. కాబట్టి ఆయన కృపని మనం పొందుకోవాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను అని చెప్పాడు. సౌలును పాతిపెట్టిన యాబేష్ గిలాదు వారితో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యాబేష్ గిలాదు వారు, మీరు ఉపకారము చేశారు, సౌలుని మీరు పాతిపెట్టారని చెప్పి దేవుడు మీకు కృపను సత్య స్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి ప్రత్యుపకారము చేసేదనని చెప్తాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమ, కృప అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనదని మనము ఎరుగుదుముగాక. భక్తుడు దావీదు ఈ రీతిగా సెలవిస్తాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదనని కీర్తనలు 23:6 చెప్తాడు. నేను బ్రతికే దినాలన్నీ కృపాక్షేమములే, అంటే కృపతో పాటు క్షేమము కూడా ఉంటుంది, కృపతో పాటు సత్యము కూడా ఉంటుంది, కృపతో పాటు ప్రియులారా ఆయన దయ కూడా ఉంటుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, 1 దినవృత్తాంతాలు 16:34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని కృప నిరంతరము ఉంటుంది, కృప ఉన్న బిడ్డల మీద ఆయన దయ కూడా ఉంటుంది. కాబట్టి దావీదు గారు పెళ్లి చేసుకున్నటువంటి ఆయన భార్య మహానయీము, అంటే కృపకు సహోదరి అని అర్థం. దావీదు యేసు ప్రభుల వారికి సాదృశ్యమని చెప్పాను. ఆయనను పెళ్లి చేసుకునే ప్రతి బిడ్డ కూడా ఇలాగే ఉండాలి. ప్రియులారా, గమనించాలి, నోవహు దేవుని యొక్క కృప పొందినట్టు మనం కూడాను. ఆయన 2వది, కృపా సత్య స్వభావమును అగపరచునని. సర్వశక్తిమంతుడైన దేవుని కృప ఉంటే మనము సత్య స్వభావము కలిగిన వ్యక్తులుగా ఉంటాము.
ప్రియులరా గమనించాలి. ఆయన దృష్టికి అనుకూలులుగా మనముంటే మహాకృప ఆయన చూపిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటుందని చెప్పాడు. కృపతో పాటు ఆయన దయ కూడా మనము సంపాదించుకోనవచ్చు. మనం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట ఉంటాయని. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప కలిగిన వ్యక్తులుగా మనము బ్రతకాలి. ఆ రీతిగా కృప నుండి ప్రక్కకు దూరం కాకుండా జాగ్రత్తగా కృప సత్య స్వభావమును, ఆయన దయను, ఆయన యొక్క కనికరమును, క్షేమమును ఈ కృప ద్వారా మనం పొందుకొని సర్వోన్నతుడైన దేవునికి భార్యలుగా సిద్ధపడడం దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. ప్రియులారా, మూడవది సౌలు కుమార్తె అయిన మీకాలును కూడా పెళ్లి చేసుకున్నాడు. నన్ను గమనించాలి అంటే యేసు దావీదుకి ఇంతమంది భార్యలు ఉన్నారు, యేసు ప్రభుల వారికి కూడానా అని అనవసరమైన ఆలోచనలు కలిగి ఉండకూడదు. యేసు ప్రభుల వారు వివాహము చేసుకునే ఆ వ్యక్తులకు ఉండవలసినటువంటి శ్రేష్టమైన లక్షణములు ఈ రీతిగా ఉండాలి. అంతేకాని అతడు బహుభార్యత్వము కలిగిన వాడు కాదు. వాస్తవానికి అక్షరార్థంగా భార్యను కలిగిన వాడు కాదు. భార్య అనునటువంటి ఆమెకు ఉండవలసిన క్వాలిటీస్ ఉండాలి. ఈ విధమైన లక్షణములు కలిగి ఉండాలి. కృపకు మనము సోదరులుగా బ్రతకాలి. యేసు ప్రభుల వారిని అంగీకరించిన తరువాత మనము జీవించవలసిన విధానం ఏమిటి అని అడిగితే దేవుని యొక్క కృపకు మనము సహోదరులముగా, సహోదరీలంగా బ్రతకాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృప ఉంటే నీవు బ్రతుకు కాలమంతా కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో మనము నివాసము చేస్తాము. చిరకాలం ఎప్పుడు దేవుని మందిరములో నివాసము చేయటానికి ప్రభు కృప చూపెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.